జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కుప్పంలో 800 మంది విద్యార్థులతో పవన్ ముఖ చిత్రాన్ని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఓ అభిమాని పవన్ ఫ్యాన్స్ చేత శభాష్ అనిపించుకోగా, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన వేడుకల్లో మంత్రి నిమ్మల పాల్గొన్నారు. ఇక వైజాగ్ లో ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం జరిగింది. వీర మహిళలు ఇక్కడ పెద్ద సంఖ్యలో బ్లడ్ డొనేట్ చేయడం విశేషం. ఇక తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. దీంతో పాటు నెల్లూరులో పవన్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన సెలబ్రేషన్స్ లో నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. పవన్ రీల్ హీరో మాత్రమే కాదు, రియల్ హీరో అని ఆయన కొనియాడారు. ఇక పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పవన్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు. ఇలా ఒకరోజు ముందుగానే అభిమానులు తమ ప్రేమను ఆప్యాయతను పవన్ పై చూపించడం ఆయనకు ఉన్న క్రేజ్ కు అద్దం పడుతోంది. మన ప్రజలందరికీ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు. అదేవిధంగా రేపు 2వ తేదీ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సూళ్లూరుపేట టౌన్ ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మందరిని ఉత్సాహపరిచినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీమతి నెలవని విజయశ్రీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలబడినటువంటి జన సైనికులకందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఇదేవిధంగా అధికారంలో లేనప్పుడు కూడా జన సైనికులందరూ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ ఎన్నో సేవా కార్యక్రమాలకి ముందుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం, ఈ సెలబ్రేషన్స్కి మా ఎమ్మెల్యే గారు రావడం నిజంగా మా అందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది. ఇదేవిధంగా మున్ముందు ప్రజలకు ఒక మంచి చేసే విధంగా, ఒక మంచి సుపరిపాలన అందించే విధంగా మా కూటమి ప్రభుత్వం ఉండబోతుంది. ముఖ్యంగా మా సూళ్లూరుపేట నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ అనేక సమస్యలు వచ్చిన 3 నెలల్లోనే అనేక సమస్యలు తీర్చడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో, చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో మన ఎమ్మెల్యే గారు నడుస్తూ ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మేము కూడా జనసేన పార్టీ తరపు నుంచి ఆమెకి ఎప్పుడు తోడుంటూ పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడల్లో, చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర అభివృద్ధికి, మన నియోజకవర్గ అభివృద్ధికి ఆమె ఎప్పుడు తోడుంటామని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్.